చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే తెలంగాణ సింబల్, మేము ఆనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం, నేను చంద్రశేఖరరావు గారికి లేఖ కూడా రాసిన, తెలంగాణ రాష్ట్ర సింబల్ అమరవీరుల స్థూపం ఉండాలి. రాష్ట్ర సింబల్ చూస్తే త్యాగాలు చేసిన విద్యార్థుల త్యాగాలు కనిపించాలి. ఆ త్యాగాలను ప్రతిఫలించే విధంగా, ప్రస్ఫుటించే విధంగా చూడంగానే ఈ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది, ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డదని కనిపించే విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర సింబల్ చేయమని. కానీ చంద్రశేఖరరావు గారు ఆ విధంగా చేయలే. కాకతీయుల స్థూపమో చార్మినారో, కాకతీయుల రాజవంశాల పాలనను, నిజాం నవాబుల పాలనను, రాచరికాన్ని తలపించే విధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నము చాలా బాధాకరమైన అంశము. ఏ అవకాశం వచ్చినా నాకు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా దాన్ని తొలగించి అమరవీరుల స్థూపాన్నే అధికార రాజముద్రగా మారుస్తా, రాచరికపు పోకడలు ఆనవాళ్ళు కూడా కనిపించొద్దు, కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన సమ్మక్క సారక్క జంపన్న త్యాగాల మీద ఏర్పడ్డ వాళ్ళ స్ఫూర్తిగా ఏర్పడ్డ తెలంగాణ ఇది. చాకలి ఐలమ్మ, దొడ్డు కొమరయ్య, కొమరం భీమ్ లాంటి వాళ్ళు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే ఆ స్ఫూర్తిని తీసుకొని సురవరం ప్రతాప్ రెడ్డి, సోయబుల్లా ఖాన్ ఇలాంటి వాళ్ళ త్యాగాలతోటి నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళ త్యాగాల స్ఫూర్తిగా ఏర్పడ్డ తెలంగాణ చార్మినార్ మనకు అధికారిక చిహ్నం అవ్వడం అంటే ఇది ఉద్యమకారులను అవమానించడమే. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా, అక్కడ పునాది వేస్తా. రెండవది, ఈ దేశంలో మీరు ఏ రాష్ట్రాన్ని అయినా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్కు ఏపీ ఉంది, ఉత్తరప్రదేశ్కు యూపీ ఉంది, మధ్యప్రదేశ్కు ఎంపీ ఉంది, కర్ణాటకకు కేఏ ఉంది, తమిళనాడుకు టీఎన్ ఉంది, ఇలా ఏదైనా తీసుకోండి, రాష్ట్రంలో స్టేట్ అనేది ఎక్కడ లేదు. కనుక తెలంగాణకు మాత్రమే టీఎస్ అని పెట్టారు చంద్రశేఖరరావు గారు. టీఎస్ అనేది టీఆర్ఎస్కు పర్యాయ పదం, ఆర్ సైలెంట్ అయితే టీఎస్. ఈ రాష్ట్రము ఆ పార్టీ సిమిలర్గా పలకడానికి అవసరమైన పర్యాయ పదం కింద టీఆర్ఎస్కు పర్యాయ పదం కింద టీఎస్ అని పెట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో మీరందరూ మీ బండ్ల మీద ఏపీ అని ఉంటే తొలగించి టీజీ అని పెట్టుకున్నారు. మీరు జర్నలిస్ట్ లీడర్ చాలామంది ఉండరు టీజీ రాసుకున్నారు. ఎందుకు చంద్రశేఖరరావు గారు పాపులర్ తెలంగాణ స్లోగన్ అయిన టీజీని తొలగించి టీఆర్ఎస్ టీఎస్ అని పెట్టిండు? దీన్ని తెలంగాణ సమాజం అంతా ఆలోచించేయాలి. నాకు అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా టీఎస్ అనేది తీసేసి టీజీ అని పెడతా. టీజీయే తెలంగాణ ప్రజల మైండ్లో సైలెంట్ మెజారిటీ ప్రజలల్ల. ఆనాడు తెలంగాణ అనే పదాన్ని, ప్రత్యేక రాష్ట్రం అనే పదాన్ని సైలెంట్ మెజారిటీ మైండ్స్లో ఉన్నదాన్ని చంద్రశేఖరరావు గారు ఏదైతే ఆలోచన చేసిండో, ఇవాళ సైలెంట్ మెజారిటీ ప్రజల మైండ్లో అమరవీరుల స్థూపం ఉండాలని ఉంది, టీజీ అని ఉండాలని ఉంది. కానీ అది నిద్రాణంగా ఉన్నది.